హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు మళ్ళీ బ్రతకొచ్చు రచయిత ఇందురమణ గారు కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం ఇది పదో బర్త్డే ఈ ఏడాదన్నా మీ ఒక్కగానొక్క కొడుకు బర్త్డే గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారా లేదా ఉదయం సుశీల అన్న మాట గుర్తుకొచ్చి ఉలిక్కిపడ్డాను బైక్ నడుపుతున్నానన్న మాటే కానీ నా మనసు మనసులో లేదు సుంఠ్యాన్ దారిలో ఒక ఏజెంట్ ఉన్నాడు అతన్ని కలిసి పాలసీలన్నీ ఉన్నాయో అన్నీ తీసుకొని ఫుల్ఫిల్ చేయాలి అటు నుంచి ఇంకో ఏజెంట్ దగ్గరికి వెళ్ళి మిగతా వాళ్ళందరికీ ఫోన్ చేసి ఉదయం పదో గంటకి ఇన్సూరెన్స్ ఆఫీస్కి వచ్చేయమని చెప్పాలి మనసులో అనుకున్నాను మీ అబ్బాయి పదో ఏడాది పుట్టినరోజు నాడు జాగ్రత్తగా ఉండండి మీ వాడికి పదేళ్ళు పూర్తయిన మరుగడియకి గండం గట్టెక్కిపోయినట్టే ఈలోపు ఎటు వెళ్లకుండా ఇంటి దగ్గరే కనిపెట్టుకుని ఉండండి గురువు కాళిదాసు గారు చెప్పిన మాట మధ్యలో మదిలేసరికి ఉలిక్కిపడ్డాను నా మెదడు ముద్దుబారిపోయింది అన్న ఆయన అన్న నాకు వేదం మా ఇంటిల్లిపాదికి ఎంతో గురి ఒకవైపు బిజినెస్ టార్గెట్టు మరోవైపు ఒక్కగానొక్క కొడుకు కోసం నాకే అర్థం కానీ ఏదో టార్చర్ కొడుకు బర్త్డే ఫంక్షన్కి రాకపోతే ఊరుకోనన్న భార్య సమయానికి వెళ్ళగలనో లేదో అన్న ఆందోళన మెదడు ముద్దుబారిపోతుంది మనసంతా కకా వికలంగా ఉంది ఆఫీసా ఇల్లా టార్గెట్ గురించే ఆలోచించాలా లేక పదేళ్ల చిన్నారి చిట్టి తండ్రి గురించే ఆలోచించాలా ఈ గండం గడిస్తే ఇక నూరేళ్ల దాకా డోకాలేదు శాంతులు హోమాలతో కాలాన్ని కాగల కార్యాన్ని ఎవ్వరూ ఆపలేరు అందుకు గ్రహాలు కూడా సమ్మతించవు కానీ పూజలతో మన భక్తితో కాస్త శ్రద్ధగా కాలాన్ని అనుక్షణం కనిపెట్టుకొని ఉంటే గ్రహాలు శాంతిస్తాయి ప్రమాదాలు నెమ్మదిస్తాయి గండాలు గట్టెక్కుతాయి మీ వాడికి పదేళ్లు నిండాక ఇక ఎలాంటి గండాలు దరిచేరవు గురువుగారు అన్న మాటలు చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి సుశీలదేవి గారు ఏమండోయ్ సుశీలాదేవి గారు ఏం చేస్తున్నారు అన్నీ తెలిసిన అలవాటు ప్రకారం కాకేశాను ఏమండోయ్ శ్రీవారు ఇదిగో ఈ గదిలో ఉన్నాడు మీ ముద్దుల కొడుకు ఇటు రండి వాణ్ణి విష్ అయ్యరా గదిలో నుంచి శ్రీమతి జవాబు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ గదిలోకి వెళ్ళాను మా ముద్దుల బాబుకు బట్టలు వేసి పౌడర్ రాస్తుంది వెనుక నుంచి అమాంతం సంతోష్ని కౌగలించుకొని ముద్దాడాను ఈ ఆప్యాయతలకేం కొదవలేదు వస్తానొస్తానని గత తొమ్మిదేళ్లుగా చేసినట్టు ఈ ఏడాది కూడా చెయ్యకండి మూతి మూడు వంకర్లు తిప్పుతూ అంది సుశీల ఎస్ డాడీ ఉదయాన్నే కిస్సిస్తారు సాయంత్రం మిస్ కొడతారు ఈసారి మా స్కూల్ ఫ్రెండ్స్ అందరినీ మన ఇంటి పార్టీకి పిలిచాను మీరు హ్యాండ్ ఇవ్వకండి డాడీ గారంగా చేతులు రెండు ఊపుతూ నన్ను తాకడానికి ప్రయత్నిస్తూ అన్నాడు సంతోష్ నిజమే వీడు పుట్టిన దగ్గర నుంచి పనులు ఒత్తిడి వల్ల గత పదేళ్లుగా ఇదే వరుస అసలు సంతోష్ పుట్టినప్పుడే ఇటు హాస్పిటల్లోనూ ఉండలేక అటు ఆఫీస్కి వెళ్ళలేక నానా ఏదన పడ్డాను చివరికి నాన్న అమ్మ అత్తగారు అందరూ మేము ఉంటాం కదా నువ్వు ఆఫీస్కు వెళ్ళవయ్యా అని చెబితే ఆందోళనగా ఆఫీస్కు పరుగు అందుకున్నాను నా ఉద్యోగం అలాంటిది ఇంకా చెప్పాలంటే సంవత్సరం పొడవునా ఎలా ఆడుతూ పాడుతూ పని చేసినా కానీ ప్రత్యేకించి మార్చి నెలాఖరులో అది ఆఖరి రోజున తప్పనిసరిగా ఆఫీసులో ఉండాలి అప్పటికి అమ్మ అనేది ఇదేం ఉద్యోగంలో నాయనా మానేయ్ పెల్లం పిల్లలు సరదాలకు సందడులకు అవసరానికి అందకుంటా రాత్రి పగలు గానుగెద్దులా ఇదేం పెట్టి చాకరీరా అంటూ అమ్మ విసుక్కునేది నువ్వు అనుకున్నట్టు వీడు ఉద్యోగస్తుడు కాదు సమాజ సేవకుడు అందరూ జీతం కోసం ఉద్యోగం చేస్తే వీడు ప్రజల జీవితాలను రక్షించడానికి కంకణం కట్టుకొని ఉద్యోగం చేస్తున్నాడు నీకు తెలుసా ఇప్పుడు వీడు చేస్తున్న ఉద్యోగం అమ్మాయిలు కూడా చేస్తున్నారు తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తుందని మూడు పూటలా మెక్కి ముద్దులా వాణ్ణి ఓ మూలన కూర్చోమంటావా ఏంటి నాన్న నవ్వుతూనే అనేవాడు అదిగో అలాంటి రోజున పుట్టాడు సంతోష్ మార్చి నెలాఖరున పైపెచ్చు సంవత్సరం అంతా వ్యాపార లావాదేవీలు ముగించే రోజున అది ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో డెవలప్మెంట్ ఆఫీసర్ పరిస్థితి ఎంత విషమంగా ఉంటుందో చెప్పలేం ఏజెంట్ అందరి ద అందరి దగ్గర నుంచి పాలసీలు సేకరించాలి అవన్నీ నింపాలి అందరి టార్గెట్ ఫుల్ఫిల్ చేయించాలి డెవలప్మెంట్ ఆఫీసర్గా నా టార్గెట్ కంప్లీట్ చేయాలి అంతా పూర్తయ్యే వరకు అర్ధరాత్రి అప్పరాత్రి అని లేకుండా ఆఫీసులో పడిగాపులు పడుతూ తపస్సు చెయ్యక తప్పదు ఈ పదేళ్ళు నా ఒక్కగానొక్క కొడుకు పుట్టినరోజు వేడుకలు ఏర్పాటు చేయటం చివరి వరకు వస్తానంటూ మువరించటం సమయానికి వెళ్ళలేక చివరికి ఏ అర్ధరాత్రికో ఇల్లు చేరటం ఇది వరుస నేనేం చెయ్యను అంతా అలా అనుకోకుండానే జరిగిపోయేది నా వరుస వరవడి సుశీలకు అలవాటైపోయింది మీ ముద్దుల కొడుకు అన్న మాట వినబడలేదా లేక వాడి మాట మీకు కొరుకుడు పడలేదా అలా కర్రలా బిగుసుకుపోయారు నవ్వుతూ అన్నా కానీ కాస్త నిష్ఠూరంగానే అంది మా ఆవిడ ఏదో ఆలోచిస్తూ ఇహానికొచ్చాడు ఈరోజు తప్పక వస్తాను ఆరు నూరైనా నూరు ఆరైనా సాయంత్రం ఇంటికి వచ్చేస్తాను నా కొడుకుతో నేనే దగ్గరుండి కేక్ కట్ చేయిస్తాను సరేనా సంతోష్ నిమురుతూ అన్నాను నిజంగా తప్పకుండా వస్తారా నమ్మాలా ఆశ్చర్యంగా అడిగింది సుశీల గ్యారంటీగా వస్తారా డాడీ గ్యాస్ కొడుతున్నారా నా రెండు చేతులు పట్టుకొని ప్రేమగా తడుముతూ అన్నాను అన్నాడు సంతోష్ లేదురా ప్రామిస్ తప్పకుండా వస్తాను చూస్తావుగా అంటూనే గబగబా కాలకృత్యాలు తీర్చుకొని బయలుదేరాను సాయంత్రం పుట్టినరోజు పార్టీకి కావలసిన జాబితా రాసిచ్చింది మా ఆవిడ చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలవటం పరిపాటి అందరూ వస్తే వంద మంది వరకు అవుతారు వాళ్ళతో పాటు అమ్మ నాన్న తమ్ముడు మరదలు ఊరు నుంచి వస్తారు టీ పార్టీ కనుక పెద్దగా హడావిడ అక్కర్లేదు వాళ్ళందరితో పాటు అంద పాఠశాల వస్తారు గత పదేళ్లుగా అంద పాఠశాల విద్యార్థులను కూడా పార్టీకి పిలిచి కేక్ కట్ చేసి వారికి భోజనాలు పెట్టడం ఆనవాయితీ ఆలోచిస్తూ బైక్ స్టార్ట్ చేశాను ఏమండి ఏమండోయ్ ఆగండి ఆగండి లోపల నుంచి శ్రీమతి గారి కేక డాడీ ప్లీజ్ వన్ మినిట్ సుశీల చెయ్యి పట్టుకుని పరిగెత్తుకొచ్చాడు మా అబ్బాయి ఏ హ్యాపీ బర్త్డే టు యూ సంతోష్ బైక్ మీద కూర్చునే షేక్ హ్యాండ్ ఇచ్చాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ డాడీ ఉదయాన్నే కిస్ ఇస్తూ విష్ చేశారు కదా అన్నాడు ఈరోజు సాయంత్రం కూడా నీతో కేక్ కట్ చేయించి మళ్ళీ విష్ చేస్తాను కదా నవ్వుతూ అన్నాను దానికి వాడి మొహం మతాబులా వెలిగిపోయింది ఇవిగో ఇవి మా మేడం ఇచ్చారు పేరెంట్స్కి నచ్చజెప్పి సంతకం చేయించుకు రమ్మన్నారు అంటూ చేతిలో భద్రంగా ఉండ చుట్టిన పేపర్లు నా మొహం మీద పెడుతూ అన్నాడు ఇవేమిటబ్బా అనుకుంటూ వాటిని అందుకున్నాను అవెందుకు తెచ్చావురా సంతోష్ డాడీకి రేపు చూపిద్దామన్నాను కదా ముద్దుగా మందలిస్తూ కొడుకు కేసు చూసింది సుశీల మా ఆవిడ అలా అనగానే ఆతృతగా ఆ కాగితాలు విప్పి చూశాను అవయవదానం చేయటానికి ఇచ్చిన దరఖాస్తు ఫోరాలు నా మనసెందుకో చివుక్కుమంది ఏం చెప్పాలో అర్థం కాలేదు పుట్టినరోజు పూట ఏదో అపశకనములా అనిపించింది నాకు మీ డాడీ జీవిత బీమా ఏజెంట్ కదా మనిషి జీవితానికి రక్షణ కల్పించాలనుకునే మీ నాన్నగారికి మనిషి తదనంతరం కూడా అతను జీవించడానికి అవసరమయ్యే ఈ అవయవదాన దరఖాస్తు చూడగానే నవ్వుతూ సంతకం చేసేస్తారు అని వీళ్ళ మేడం చెప్పిందంటండి నిన్నటి నుంచి ఇదే వీడి గోల అంది సుశీల ఆ ఆవిడ మాటలు వింటూ అదిరిపడ్డాను నిజమే బ్రతకడానికి రక్షణ జీవిత బీమా అయితే మరణశయ్య మీద ఉన్న మనిషికి పునర్జన్మ ప్రసాదించే అవయవదానమే పుట్టినరోజు పూట నాకు నన్ను కోరిన కోరికను కాదనకూడదనిపించింది మరిక ఆలోచించలేదు ఈ పూట ఇలా సంతకం చేయటం ఇంకా అమోఘమైన విషయం అనుకుంటూ ఆ అవయవదానం పేపర్ల మీద సంతకాలు చేసి మిగిలిన అన్ని పేపర్ల మీద మా వాళ్ళందరి సంతకాలు పెట్టించమన్నాను చివరగా అమ్మాయి సంతకం కూడా పెట్టించి ఇమ్మని శ్రీమతికి ఆనందంగా చెప్పాను థ్యాంక్స్ డాడీ మా మేడం ముందే చెప్పారు నా మాటలు వింటూనే పొంగిపోయాడు సంతోష్ ఏమండోయ్ ఉండండి ఉండండి అక్షంతలు తెస్తాను అంది మా ఆవిడ సాయంత్రం వస్తాను కదా సుశీల ఇప్పుడు నాకు టైం లేదు అంటూ బ్రేక్ మీద కాలు తీసి బైకును ముందుగా ఉరికించాను వెనక నుంచి సుశీల గొంతు లీలగా వినబడుతూనే ఉంది ఎప్పుడొస్తారో ఏమో అసలు వస్తారో రారో పిల్లాడి తల మీద రెండు అక్షంతలు వేసి వెళ్ళొచ్చు కదా గొనుక్కుంటున్నట్టుగా అంటుంది మా ఆవిడ బైకు నడుపుతున్న వాడినల్లా ఒక్కసారిగా అదిరిపడ్డాను అప్పటికే పెందుత్తి దాటి వేపగుంట సెంటర్ దాకా వచ్చేశాను బైకో పక్కన ఆపి జేబులో సెల తీసి ఇంటికి ఫోన్ చేశాను హలో నేను ఎందుకో నాకే తెలియకుండా అరిచాను చెప్పండి ఇప్పుడేగా వెళ్ళారు అప్పుడే కబురా నవ్వుతూ అడిగింది సుశీల సంతోష్ సంతోష్ ఏం చేస్తున్నాడు ఆందోళన అడిగాను గదిలో ఉన్నాడు స్కూల్కి క్యారియర్ రెడీ చేస్తున్నాను ఏ ఎందుకు ఈరోజు స్కూల్కి పంపించుకో బయటికి ఎక్కడికి పంపించుకో నాకు తెలియకుండానే నా గొంతులో ఏదో భయం స్కూల్కి పంపించి పిల్లలకు చాక్లెట్లు పంచుదామనుకుంటున్నాను అంది సుశీల అక్కర్లేదు ఎక్కడికి వెళ్ళనివ్వకు నేను సాయంత్రం కాదు ఇప్పుడే ఇంటికి వచ్చేస్తున్నాను అంటూ ఫోన్ కట్ చేశాను ఏది ఏమైనా ఇంటికి వెళ్ళిపోవడమే తక్షణ కర్తవ్యమని నిర్ణయించుకున్నాను ఆ వెంటనే సెల్ ఫోన్ తీసి అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్కి ఫోన్ చేశాను సార్ మా ఏజెంట్లు అందరూ ఆఫీస్కి వస్తారు వాళ్ళ దగ్గర ఉన్న పాలసీలు తీసుకొని ఫుల్ఫిల్ చేసి పెట్టండి ప్లీజ్ నేను ఆఫీస్కు వచ్చేసరికి ఆలస్యం కావచ్చు ఎంత ఆలస్యమైనా ఆఫీస్కి వస్తాను మిమ్మల్ని కలుస్తాను అంటూ ఆయన మాటలు వినుకుంటా ఫోన్ కట్ చేశాను అప్పటికప్పుడే ఏజెంట్లందరికీ ఫోన్లు చేసి పాలసీలన్నీ పట్టుకొని ఆఫీస్కి వెళ్ళి అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ గారిని కలుసుకోమని చెప్పాను ఆ తరువాత సుశీలకు ఫోన్ చేసి కేకు చాక్లెట్లు స్వీట్లు హాటు అన్నీ కొనుక్కొని వెంటనే ఇంటికి వచ్చేస్తున్నానని చెప్పి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను లేకపోతే వరుసపెట్టి వచ్చే ఆ ఫోన్లు పరంపరను నేను తట్టుకోవటం చాలా కష్టం బైక్ వెనక్కి తిప్పి పెందెత్తు సెంటర్కి చేరుకున్నాను నాలుగు రోడ్లు జంక్షన్లోకి రాగానే ఎదురుగా సూపర్ మార్కెట్ కనిపించింది అప్పుడే తెరిచినట్టున్నాడు పూజ ముగించి షాప్ అంతా తిరుగుతూ సాంబ్రాణి పొగతో శుద్ధి చేసుకుంటున్నాడు నేను లోపలికి వెళ్ళేసరికి నలుగురు ఉన్నారేమో షాప్ యజమానిని తొందర పెడుతున్నారు ఓ మూల తండ్రి కొడుకులు నిలబడి చాక్లెట్ ప్యాకెట్ కొందామా వద్దా అన్నట్టు చూస్తున్నారు షాప్ యజమాని పూజ ముగించగానే దుకాణంలో ఉన్న సేల్స్ గర్ల్స్ ఎవ్వరికి కావాల్సిన వస్తువుల్ని వారికి అందిస్తున్నారు కొందరైతే తమకు కావలసిన వస్తువులు ఏమోలో ఉన్నాయో చూసుకుంటున్నారు నేను చాక్లెట్లు ఉన్న ప్రాంతంలో నిలబడి మంచి ఖరీదైన చాక్లెట్లు తీసుకుంటున్నాను ఆ తండ్రి కొడుకులు నా పక్కన నిలబడ్డారు నేను సెలెక్ట్ చేసుకున్న లాంటి చాక్లెట్ ప్యాకెట్టే తీసుకుందామని ఆ కొడుకు మారం చేస్తున్నాడు తండ్రిని అదే కావాలని అడుగుతున్నాడు ఆ కుర్రాడి తండ్రి నా చేతిలో ప్యాకెట్ తీసుకొని రేటు చూసి అమ్మో వద్దురా ఇంత ఖరీదైనవి మనకెందుకు తక్కువ రేట్లో ఉన్నవి తీసుకో అని కొడుక్కి నచ్చజెబుతున్నాడు నా మనసు ఎందుకో కలుక్కుమంది ఆ కుర్రాడికేసి పరీక్షగా చూశాను మా అబ్బాయి వయసుంటుంది అప్రయత్నంగానే ఆ కుర్రాడి తండ్రికేసి చూశాను బక్క చిక్కి శల్యమైపోయి ఉన్నాడా తండ్రి ఈరోజు నీ బర్త్డేరా నా బాబు ఆ కుర్రాడి చెయ్యి పట్టుకొని ప్రేమగా అడిగాను అవునంకల్ మీకెలా తెలుసు కళ్ళల్లో వెయ్యి మతాబులు వెలిగించుకొని నా కళ్ళల్లోకి చూశాడు విష్యూ ఏ హ్యాపీ బర్త్డే టు యూ అంటూ ఆ పిల్లాడికి షేక్ హ్యాండ్ ఇచ్చాను కొడుకును అభినందిస్తుంటే ఆ తండ్రి నా వైపు ఆశ్చర్యంగా చూస్తూ జీవం లేని నవ్వు నవ్వాడు స్కూల్లో పిల్లలకి చాక్లెట్లు పంచుతానంటున్నాడు సారు అంత ఖరీదైన చాక్లెట్లు వద్దురా అంటే వినడు మీరైనా చెప్పండి సారు అభ్యర్థనగా అన్నాడా తండ్రి ఈ ప్యాకెట్ సరిపోతుందా బాబు నేను తీసుకున్న చాక్లెట్ ప్యాకెట్ చూపిస్తూ ఆ కుర్రాన్ని అడిగాను చాలా అంకుల్ సరిపోతుంది మా క్లాసులో అరవై మంది పిల్లలే ఉన్నారు సంతోషంగా చెప్పాడా కుర్రాడు సేల్స్ గార్ల్ వైపు ప్రశ్నార్థకంగా చూశాను ఈ ప్యాకెట్లో ఎన్ని చాక్లెట్లు ఉంటాయి అన్నట్టుగా ఆ ప్యాకెట్లో వంద ఉంటాయి సార్ అంది ఆ అమ్మాయి నా ఆలోచన పసిగట్టినట్టుగా ఇదిగో ఇది నువ్వే తీసుకో నేను మరొకటి తీసుకుంటాను అంటూ నేను ఎంచుకున్న చాక్లెట్ ప్యాకెట్ ఆ అబ్బాయి చేతిలో పెట్టాను సార్ నా దగ్గర అది కొనేంత డబ్బు లేదు సార్ వద్దు సార్ అంటూ ఆ కుర్రాడి తండ్రి కొడుకు చేతిలో ఉన్న చాక్లెట్ ప్యాకెట్ని లాక్కొని తిరిగి నా చేతులకు ఇవ్వబోయాడు అది మీ అబ్బాయికి నేను గిఫ్ట్గా ఇస్తున్నానండి ప్లీజ్ కాదనకండి డబ్బు నేను ఇస్తాను అంటూ ఆయనకు నచ్చజెప్పాను ఆ మాటకు తండ్రి కొడుకులిద్దరూ నాకేసి ఎంతో ప్రేమపూర్వకంగా చూస్తారు నాకు కావలసిన సరుకులన్నీ తీసుకొని బయటకొచ్చాను నా చేతుల్లో బరువుగా ఉన్న బ్యాగు వద్దు వద్దన్నా వినకుండా ఆ కుర్రాడి తండ్రి లాక్కున్నాడు నా బైపు బైక్ వరకు ఆ సంచి తీసుకొని వచ్చాడు ఏం చేస్తుంటారు అని అడిగాను ఆ తండ్రిని ఆటో డ్రైవర్నండి వినయంగా చెప్పాడు మీకెంతమంది పిల్లలు నాలో భీమా ఏజెంట్ లక్ష లక్షణాలు బయటకు వస్తున్నాయి ఈ ఒక్కడనే పెంచలేకపోతున్నాను సార్ చిన్నగా అన్నాడు అన్నాడతను వీడి కోసం ఏమన్నా వెనకేసుకున్నారా లేదా వ్యాపార ధోరణిలో అడిగాను మా అమ్మ కూడా ఇలాగే అంటూ ఉంటుంది సార్ నా తల్లితో కలిసి మేము నలుగురు బ్రతకాలండి ఆటో నడిస్తేనే కానీ మా ఆకలి తీరదండి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేని ఆటో డ్రైవర్ని సార్ మావి సాఫీగా సాగే బతుకులు కాదు కదా సార్ నాకు వెనకాలెయ్యాలనే ఉంటుంది కానీ చెయ్యి సాగాలి కదా సార్ బాధగా అన్నాడు అతను అలా అనేసరికి అయ్యో కనీసం లక్ష రూపాయల పాలసీ కూడా చెయ్యలేదా అనుకున్నాను పాపం పది రూపాయలు కూడా వెనకేసే స్థితిలో లేదనిపిస్తుంది ఇప్పుడు కాకపోయినా రేపైనా ఆలోచించండి మీరంటూ ఉంటే మీ బాలని కంటికి రెప్పలా కాపాడుకుంటారు కానీ రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా ఎలా ఉంటాయో ఏమో ఎవరు చెప్పగలరు మనం ఉన్నా లేకపోయినా పెళ్ళం పిల్లలు చక్కగా బ్రతకాలంటే డబ్బు కావాలి మన తరువాత వాళ్ళకి అంత భరోసానిచ్చేది జీవిత బీమా ఒక్కటే మీ కుటుంబానికి భద్రత కావాలంటే ఒక్క బీమా పాలసీ అయినా కట్టండి అతని కళ్ళల్లోకి చూస్తూ అన్నాను నా దగ్గరే కట్టాలని కాదు కానీ అతనికి బీమా పాలసీ ప్రాముఖ్యత చెప్పాలనిపించింది అలాగేనండి మా ఆవిడతో కూడా మాట్లాడి మీకు ఫోన్ చేస్తాను మీ సెల్ నంబర్ ఇవ్వండి అన్నాడు అతను ఆయన్ని చూస్తే నాకెందుకు జాలీగా అనిపించింది జేబులోంచి విజిటింగ్ కార్డ్ ఇచ్చాను ఇందులో మా ఇంటి నంబర్ కూడా ఉంది సెల్లో దొరక్కపోయినా ఇంటికి ఫోన్ చేయండి మీకు ఇబ్బంది లేదు ఇంకో సంగతి ప్రభుత్వం మీలాంటి కార్మికుల కోసం ఫ్రీగా బీమా పాలసీ కూడా కడుతుంది తెలుసా లేబర్ ఆఫీస్కి వెళ్ళి ఆ వివరాలు కనుక్కోండి అన్నాను థ్యాంక్స్ అండి వెళ్తాను అంటూ కొడుకు చెయ్యి పట్టుకొని నాలుగు రోడ్ల కోడలి దగ్గర రోడ్డు దాటడానికి అన్నట్టు ఒక్క క్షణం నిలబడ్డాడు ఆ తండ్రి కొడుకులు కేసి చూస్తూ బైక్ సైడ్ హుక్కి నేను కొన్ని సామాన్లు బ్యాగ్ తగిలించాను బైక్ ఎక్కబోతూ రోడ్డు వైపు చూసి ఉలిక్కిపడ్డాను రోడ్డు దాటుతున్న ఆ తండ్రి కొడుకుల్ని ఏదో స్కూటర్ డాష్ ఇచ్చి వెళ్ళిపోతుంది ఆ కుర్రాడి చేతిలో ఉన్న చాక్లెట్ ప్యాకెట్ చిట్లిపోయి చాక్లెట్లన్నీ రోడ్ల మీద చల్లా చదురుగా పడిపోయాయి కింద పడిన చాక్లెట్లను ఆ తండ్రి కొడుకులు ఒక్కొక్కటి ఏరుకుంటున్నారు నాలుగు రోడ్ల కూడలి కావడంతో అటు ఇటు వచ్చే వాహనాలు రేసు గుర్రాల్లా పరిగెడుతున్నాయి ఆ తండ్రి కొడుకులిద్దరూ అదేది పట్టించుకోకుండా కింద పడిన చాక్లెట్లను ఒక్కొక్కటి తీసి బ్యాగ్లో వేసుకోవటంలోనే నిమగ్నమైపోయారు గబాలను బైక్ స్టాండ్ చేసి పరుగందుకొని వాళ్ళ దగ్గరకు వెళ్ళాను చాక్లెట్లు ఏరుతున్న ఆ కుర్రాన్ని రెక్కపట్టి లాక్కొచ్చి రోడ్డు యువతల నిలబెట్టి మళ్లీ పరుగున వెళ్ళి కిందకు వంగి చాక్లెట్లు ఏరుతున్న ఆ కుర్రాడి తండ్రిని కూడా రెక్కపట్టి బలంగా రోడ్డు అవతలకు తోసేస్తూ గట్టిగా అరిచాను మీకు బుద్ధుందా రోడ్డు మధ్యలో చాక్లెట్ల కోసం కింద కూర్చొని ఏరుకుంటున్నారే ఏదైనా గుద్దేస్తే ఏం గాను అని అడుగుతున్నాను అంతే ఇంతలో ఏదో లారీ రువ్వున దూసుకొచ్చింది నన్ను గాల్లోకి ఎగరేసి ముందుకు దూసుకుపోయింది వాళ్ళను కాపాడానే కానీ నన్ను నేను కాపాడుకోలేకపోయాను ఆ తరువాత ఏం జరిగిందో నాకు తెలియదు నా కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి శరీరంలో శక్తి నశించిపోతుంది బలమంతా కూడగట్టుకుని రెప్పలు పైకెత్తాను ఎదురుగా పోలీసులు గొంతు పెగిల్చి గట్టిగా అరవాలనుకున్నాను నా మాట నాకే వినిపించడం లేదు ఈరోజు మా అబ్బాయి బర్త్డే ఇంటికి వెళ్ళాలి ఇంకా ఏదో చెప్పాలని గొంతు చించుకొని అరుస్తున్నాను కానీ నా మాట గొంతు దాటి బయటకు రావడం లేదు కనురెప్పలు కూడా ఎత్తలేకపోతున్నాను బలంగా రెప్పలు టపటపలాడించాలని చూశాను భగవాన్ నాకేమైంది మోగగా రోధిస్తూ అతి బలవంతంగా వాలిన కనురెప్పల సందుల్లో నుంచి బయటకు దృష్టి సారించాను హ్యాపీ బర్త్డే టు యూ నాన్న హ్యాపీ బర్త్డే టు యూ సుశీల గొంతు శ్రావ్యంగా వినిపిస్తుంది కేరింతలు కొడుతూ నా కొడుకు వాడి చుట్టూ మా వీధిలో ఉన్న పిల్లలు వాళ్ళ తల్లులు ఇల్లంతా కోలాహలంగా ఉంది ఇంతలో ఏదో అలికిడి బిలబిలమంటూ పోలీసులు వచ్చి నన్ను చుట్టుముట్టేశారు ముట్టేశారు పోలీసు అధికారి ఎవరితోనో మాట్లాడుతున్నాడు లీలగా వాళ్ళ మాటలు నా చెవిని సోకుతున్నాయి సార్ ఆయనే సార్ ఆయనే నన్ను నా కొడుకును రక్షించింది ఆయనే మమ్మల్ని బ్రతికించి ఆయన బలైపోయారు సార్ ఎవరో అంటున్నారు నెమ్మదిగా అటువైపు చూశాను సూపర్ మార్కెట్లో కలిసిన అబ్బాయి తండ్రి ఏడుస్తూ పోలీసులతో మాట్లాడుతున్నాడు అతన్ని చూశాక నా మనసుకు తృప్తిగా అనిపించింది ఆ తండ్రి కొడుకులను కాపాడగలిగాను సార్ ఈయన బ్రతికే అవకాశం లేదు ట్రీట్మెంట్కి కూడా అవకాశం ఇవ్వటం లేదు డాక్టర్ చెబుతున్నాడు ఇద్దరు నా కాళ్ళు రెండూ కదలకుండా గట్టిగా పట్టుకున్నారు డాక్టర్ అన్నమాట నా చెవిన సోకగానే అదిరిపడ్డాను సార్ సార్ గొంతు పెగిల్చుకొని అన్నాను నా కొడుకు అక్కడ ఇంటి దగ్గర నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు నేను ఇంటికి వెళ్ళాలి నన్ను ఇంటికి పంపించండి అని గొంతు చించుకొని చెప్పాను సార్ ఇది ఆయన విజిటింగ్ కార్డ్ యాక్సిడెంట్కి ఐదు నిమిషాల ముందు ఆయన నాకు ఇచ్చి ఇచ్చారు వాళ్ళ ఇంటి నంబర్ కూడా అందులో ఉంది వాళ్ళ వాళ్ళకి ఫోన్ చేయండి సార్ ఆందోళనగా అంటున్నాడు ఆ పిల్లాడు తండ్రి నా కళ్ళు మూతలు పడుతున్నాయి మాట కూడా పెగలటం లేదు అంతా మసక మసగ్గా కనిపిస్తుంది ఏదో అగాధంలో కూరుకుపోతున్నాననిపిస్తుంది ఎస్ డాడీ ఉదయాన్నే ఇస్తారు సాయంత్రం మిస్ కొడతారు ఈసారి మా స్కూల్ ఫ్రెండ్స్ అందరినీ మా ఇంటికి పిలిచాను మీరు హ్యాండ్ ఇవ్వకండి డాడీ నా కొడుకు మాటలు నా చెవుల్లో మారుమ్రోగుతున్నాయి మీ అబ్బాయికి పదేళ్ళు పూర్తయితే చాలు నూరేళ్ళు హాయిగా ఆనందంగా ఉంటారు ఆ రోజు జాగ్రత్తగా ఉండండి అన్న గురువుగారి మాటల్లో గుడార్థం నాకు ఆ క్షణంలో అర్థం కాలేదు నాకు ఆ క్షణంలో బాధ కలగలేదు నిరుపేదలైన ఆ కుర్రాన్ని అతని తండ్రిని కాపాడగలిగాను ఆ నిరుపేద కుటుంబం రోడ్డున పడకుండా ఆదుకోగలిగాను సార్ ఈయన బ్రెయిన్ డెడ్ అయ్యేలా ఉంది వీళ్ళ వాళ్ళు ఎవరైనా వస్తే ఇతని అవయవాలు అన్నీ దానం చెయ్యమని వాళ్ళని ఒప్పించాలి జూనియర్ డాక్టర్ అంటున్నాడు అవును కదా నిజమే ఉదయమే నా కొడుకు నా చేత సంతకం చేయించింది కూడా ఇందుకోసమే కదా అవును నేను మళ్ళీ అందరిలోనూ బ్రతికొచ్చు అవును నా కొడుకు కళ్ళల్లో నేను నేనెప్పుడూ నా కొడుకును వదిలిపెట్టవలసిన అవసరం లేకుండా నా కళ్ళతో వాడికి దారి చూపించొచ్చు వాడికేనా ఎందరిలోనో మళ్ళీ నేను బ్రతకొచ్చు బ్రతకాలి అనుకుంటూ ఉండగానే నా కళ్ళు ఆశగా చూస్తూ మూసుకుపోయాయి